హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కోఆబరేటివ్ వేరియస్ ఇన్ వుడ్ బి టీచర్స్ దిస్ ఈజ్ యువర్ కిరణ్ కొడుమూరు వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్మీడియట్ క్లాసెస్ ఇంకా ఎవరికైనా ఇంటర్మీడియట్ క్లాస్ రావన్నట్లయితే పే చేసినాక కూడా ఎవరికైనా అందినట్లయితే నా నోటీస్ తీసుకున్న రండి అండ్ ఈరోజు వచ్చేసి ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబడ అంశం వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ సో మన యొక్క శ్వాసవాయు రెస్పిరేటరీ గ్యాస్ ఏవైతున్నాయో ఆక్సిజన్ కావచ్చు అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి సో యాక్చువల్గా మనకు వచ్చేసి లంగ్స్ లంగ్స్ నుండి బ్లడ్లోకి వెళ్ళిపోతే బ్లడ్లో నుండి అగైన్ మనకి టిష్యూస్కి వెళ్ళిపోతాయి టిష్యూస్ నుండి మళ్ళీ తిరిగి బ్లడ్లోకి బ్లడ్ నుండి లంగ్స్కి రావడం జరుగుతూ ఉంటుంది సో ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది సో ఏ ఫార్మేట్లో ట్రాన్స్ ఏ ఫామ్లో అవుతూ అవుతుంటుంది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఈ యొక్క సాచ్యురేషన్ని అంటే బైండింగ్ కెపాసిటీని హీమోగ్లోబిన్ తోటి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు ఆక్సిజన్ కావచ్చు వీటి యొక్క అఫినిటీని అంటే బైండింగ్ కెపాసిటీని అట్రాక్ట్ చేసేటువంటి కెపాసిటీని ఏ ఫ్యాక్టర్స్ అనేవి డిటర్మైన్ చేస్తూ ఉంటాయి ఎఫెక్ట్ చూస్తూ ఉంటాయని అయితే ఈ యొక్క సెషన్లో చూద్దాం సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్

ఎక్స్చేంజ్ పుపుస వినిమయము అంటాం దీన్ని పుపుస వినిమయం అంటాం రైట్ రెండోది వచ్చేసి సిస్టమిక్ ఎక్స్చేంజ్ అంటాం సిస్టమిక్ ఎక్స్చేంజ్ దీన్ని దైహిక లేదంటే శారీరక వినిమయంగా చెప్పుకుంటాం సో ఇలా మనకి ఈ యొక్క శ్వాసవాయువులైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా ఆక్సిజన్ అనేవి రెండు దశల్లో మన కణజాలంలోనికి కణజాల నుండి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ పల్మనరీ ఎక్స్చేంజ్ వేటి మధ్య అవుతుందని చూసినట్లయితే పల్మనరీ అంటే మనకు తెలిసిందే విచ్ ఈస్ క్లోజ్ రిలేటెడ్ టు ద లంగ్స్ సో ఇక్కడ మనకి లంగ్స్ మధ్య అదేవిధంగా బ్లడ్ మధ్యల ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది సో ది గ్యాస్యూస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద లంగ్స్ యాజ్ వెల్ అస్ బ్లడ్ సో ఈ రెండిటి మధ్యలో మనకి ఏంటంటే ఆక్సిజన్ అదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ అని ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది ఇఫ్ దిస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద లంగ్స్ అండ్ బ్లడ్ దెన్ ఇట్ ఈజ్ నోన్ యాస్ పల్మనరీ ఎక్స్చేంజ్ దీన్ని పుపుస వినిమయంగా చెప్పుకుంటూ ఉంటాం రైట్ రెండోది వచ్చేసి సిస్టమిక్ ఎక్స్చేంజ్ లేదంటే దైహిక వినిమయం లేదంటే శారీరక వినిమయం ఇది వచ్చేసి మనకి బ్లడ్స్ అదేవిధంగా టిష్యూస్ మధ్య ఆక్సిజన్ అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్ సచ్ సచెస్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ టేక్స్ ప్లేస్ ఇన్ బిట్వీన్ ద బ్లడ్ ఆజ్ వెల్ ఆస్ టిష్యూస్ దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సిస్టమిక్ ఎక్స్చేంజ్ రైట్ దీన్ని సిస్టమిక్ ఎక్స్చేంజ్గా చెప్పుకుంటూ ఉంటాం రైట్ ఫస్ట్ చూద్దాము మనకి లంగ్స్ నుండి బ్లడ్లోకి ఎలాంటర్ అవుతుందో చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఆక్సిజన్ చూద్దాం ఆక్సిజన్ ఏ విధంగా ఎక్కడి నుండికి రావాలి లంగ్స్ నుండి బ్లడ్లోనికి రావాలి రైట్ లంగ్స్ నుండి బ్లడ్లోనికి వచ్చేస్తూ ఉంటుంది ఆక్సిజన్ అనేది సో మరి ఆక్సిజన్ అనేది ఏ గ్యాస్ అయినా సరే నాట్ ఓన్లీ ఆక్సిజన్ సో ఎనీ గ్యాస్ ఎకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ రైట్ సో మనకి హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉంటే దాన్ని ఏమని ఉంటాం దాన్ని పార్షియల్ ప్రెజర్ ఆఫ్ పర్టిక్యులర్ గ్యాస్ అంటాం ఉదాహరణకు వాయు లేక పాక్షిక పీడనం అంటాం ఉదాహరణకు పిఓ టూ పెట్టామనుకోండి ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనము అంటాం పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అంటే పార్షియల్ ప్రెజర్ అంటే ఏంటి అని చూసినట్లయితే ఒక ఎయిర్ తీసుకున్నట్లయితే ఎయిర్ అంటే మనకు తెలిసింది మిక్స్చర్ ఆఫ్ ఆల్ ది గ్యాసెస్ రైట్ సో ఈ ఎయిర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌజండ్ ఎంఎంహెచ్జి ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది అనుకుందాం ఆ ఎయిర్ అనేది ఒక వెయ్యి ప్రెజర్ని పీడాన్ని కలుగు చేస్తుంది అనుకుందాం సో దాంట్లో రకరకాల వాయువులు అనుకుందాం ఆక్సిజన్ ఉంది కార్బన్ డైఆక్సైడ్ ఉంది కార్బన్ మోనాక్సైడ్ ఉంది అనుకుందాం ఈ థౌజండ్ ప్రెజర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఒక టూ హండ్రెడ్ ఎంఎంహెచ్జీ ప్రెజర్ని ఎగ్జిబిట్ చేస్తుంది ఎగ్జర్ట్ చేస్తుంది అనుకుందాం సో అప్పుడు ఏమవుతుందంటే ఈ టూ హండ్రెడ్ ఎంఎం హెచ్జీ అనేది ఈ ఆక్సిజన్ యొక్క పార్షియల్ ప్రెజర్ అవుతూ ఉంటుంది పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సన్ అంటుంటా రైట్ సో ఎప్పుడైతే పార్షియల్ ప్రెజర్ ఎక్కువగా ఉందో దాని అర్థం ఏంటంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ కూడా ఎక్కువ ఉంది అని అర్థం అన్నట్టు రైట్ ఇస్ క్లియర్ సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో జనరల్గా గ్యాసెస్ ఏంటంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ నుండి లోయర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి ట్రాన్స్పోర్ట్ చేయబడుతూ ఉంటాయి డిఫ్యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అకార్డింగ్ టు డిఫ్యూజన్ రూల్ రూల్ ఆల్సో మనకు అదే కదా హైయర్ కాన్సన్ట్రేషన్ నుండి లోయర్ కాన్సన్ట్రేషన్కి వచ్చేస్తూ ఉంటాయి సో అదే మనకి ఏంటంటే డిఫ్యూజన్గా చెప్పుకుంటాం సో త్రూ ద డిఫ్యూజన్ సింపుల్ డిఫ్యూజన్ ఓన్లీ దీస్ రెస్పిరటరీ గ్యాసెస్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మరి ఇక్కడ ఆక్సిజన్ లంగ్స్ నుండి బ్లడ్లోకి వెళ్ళ ఎలా వెళ్తుందని చూసినట్టయితే సో ఆక్సిజన్ బ్లడ్లోకి వెళ్లే ముందు ఇక్కడ త్రీ లేయర్స్ ఉంటాయి త్రీ లేయర్స్ని దాటుకొని బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఏంటి ఆ త్రీ లేయర్స్ అని చూసినట్టయితే మనకు తెలిసిందే ఫస్ట్ ఆక్సిజన్ వచ్చేసి ఆల్వియో లైన్కి వచ్చేస్తుంది రైట్ సో ఆల్వియో లైన్కి వచ్చేస్తుంది సో దీని యొక్క పార్షల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ ఎంఎం హెచ్జీగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ ఎంఎం హెచ్జీగా ఉంటుంది రైట్ సో ఇక్కడ ఈ ఆక్సిజన్ బ్లడ్ స్ట్రీమ్లోకి రావాలంటే రైట్ అజ్యూమ్ దట్ దిస్ ద బ్లడ్ వెజల్ రైట్ సో బ్లడ్ వెజిల్లో మనకు తెలిసిందే ఆర్బీసీ ఉంటాయి సో ఆర్బీసీలోనికి ఏం కావాలి ఇప్పుడు ఆక్సిజన్ అనేది రావాలి రైట్ సో ఇలా ఇక్కడ ఆక్సిజన్ ఆల్వియూలై నుండి బ్లడ్ వెజిల్లోకి రావాలంటే ఇక్కడ త్రీ లేయర్స్ దా దాటుకొని రావాల్సి ఉంది ఇట్ హ్యాస్ టు క్రాస్ ద త్రీ లేయర్స్ సో వన్ ఇస్ ద ఆల్వియోలై లేయర్ ఉంటుంది ఇక్కడ రైట్ సో ఇది వచ్చేసి మనకి స్క్వామస్ ఎపిథీలియం స్క్వామస్ ఎపిథీలియం సో దిస్ ద ఫస్ట్ లేయర్ రైట్ సో స్క్వామస్ ఎపిథీలియం అంటే శల్కల ఉపకళ అంటాం శల్కల ఉపకళ అంటే మనకు తెలిసింది ఒక వరుస కణాల చేత ఆవరించబడి ఉంటే దాన్ని శల్కల ఉపకళగా చెప్పుకుంటూ ఉంటాం నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి నేను ఇక్కడ డాటెడ్ పార్ట్లో చూపిస్తున్నాను సో దర్ ఇస్ ఏ స్పేస్ ఇన్ బిట్వీన్ బ్లడ్ వెజిల్ అస్ వెల్ ఆస్ ఆల్వ్యూలే దిస్ పర్టిక్యులర్ స్పేస్ ఇస్ నోన్ ఆస్ బేస్మెంట్ సబ్స్టాన్స్ సో దీన్ని బేస్మెంట్ సబ్స్టాన్స్గా చెప్పుకుంటాం అంటే ఇక్కడ ఫస్ట్ ఆక్సిజన్ ఈ లేయర్ దాటాలి రైట్ నెక్స్ట్ వచ్చేసి బేస్మెంట్ సబ్స్టాన్స్ దాటాలి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లడ్ వెజిల్ యొక్క వాల్ ఏదైతే ఉందో టూ వర్డ్స్ ఆల్వియోల్ సో బ్లడ్ వెజిల్ యొక్క ఆల్వియోల్ లో ఉండేటువంటి టిష్యూని మనకు తెలిసిందే ఎండోథీలియం అంటాం ఎండో సారీ ఎండోథీలియం సో ఇట్ హ్యాస్ టు క్రాస్ దీస్ త్రీ బ్యారియర్స్ సో ఆక్సిజన్ అనేది ఫస్ట్ స్క్రామోసెపిథీలియం దాటుతుంది నెక్స్ట్ బేస్మెంట్ సబ్స్టాన్స్ దాటుతూ ఉంటుంది అండ్ దెన్ వచ్చేసి మనకి ఎండోథీలియం ఇవి మూడు దాటుగా ఏంటంటే మనకి ఈ బ్లడ్లోనికి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట చూడండి ఇక్కడ మనకి ఇవి మూడు కలిపి కూడా లెస్ దాన్ వన్ ఎంఎల్ఏ ఉంటాయి సారీ లెస్ దెన్ వన్ మిల్లీమీటర్ ఉంటాయి వీటి యొక్క థిక్నెస్ చూసినట్లయితే థిక్నెస్ ఆఫ్ దీస్ త్రీ లేయర్స్ ఈజ్ లెస్సర్ దెన్ ద వన్ ఎంఎం ఓన్లీ సో అంత పలుచుగా ఉంటాయి కాబట్టి ఈజీగా డిఫ్యూజ్ కాగుతుంది చూడండి మన బాడీ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడింది అంటే ఆల్వేలో ఉండేటువంటి షల్కల ఏదైతుందో ఒక పూరతో కాకుండా మెనీ లేయర్స్ ఉందనుకోండి ఏమవుతుంది డిఫ్యూజ్ అనేది ప్రాబ్లం అవుతుంది ఎందుకు పలుచుగా ఉంటే ఎందుకు అంత అంత బాగా ఉంటుంది అని చూసినట్లయితే ఎక్కువగా ఎక్స్పాండ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది సో లేయర్ పలుచుగా ఉంటే ఏమవుతుంది ఎక్కువగా ఉబ్బడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా ఉబ్బితే లాభం ఏంటి అని చూసినట్లయితే ఎక్కువ ఆక్సిజన్ దాంట్లోకి చేరుతూ ఉంటుంది ప్రతి ఒక్క పార్ట్ కూడా అస్సలు ప్లాంట్గా రియల్లీ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం దీన్ని చూస్తే అర్థమైపోతూ ఉంటుంది సో చూడండి మనకి ఇంకొకటి బేస్మెంట్ సబ్స్టాన్స్ అనేది ఇక్కడ ఒకటి ఉంది మధ్యలో మనకి రైట్ సో ఇదెందుకు సార్ ఎందుకు అసలు అనవసరం కదా మనకి ఇక్కడ ఉండడం డైరెక్ట్గా ఈ బ్లడ్ వెజిల్ దీనికి దగ్గరగా ఉంటే ఇంకా ఫాస్ట్గా డిఫ్యూస్గా అవుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు రైట్ సో ఇది దగ్గర ఉందనుకోండి ఈ టూ లేయర్స్ అతుక్కోవడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది సో ఈ టూ లేయర్స్ అతుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా దీంట్లో దీంట్లో ఏమైనా కణాలు డ్యామేజ్ అనుకోండి సో మనకి రీప్రొడ్యూస్ కావడానికి ఛాన్స్ సో ఇక్కడ బేస్ బేసల్ సెగ్మెంట్ బేస్మెంట్ సబ్స్టాన్స్ ఏదైతే ఉందో దీంట్లో ఉండే సెల్స్ అనేవి దీనికి దీనికి సపోర్ట్ ఇస్తాయి వెరీ క్లోజ్గా ఉండడానికి కావాల్సిన అదేషన్ ఇస్తూ ఉంటాయి సో అంటిపెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తూ ఉంటాయి కానీ రెండు కలిసిపోకుండా కాపాడుతూ ఉంటుంది దీంట్లో దీంట్లో సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయితే నుంచి రీప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి సో చూడండి ఆ చిన్న అదే కానీ ఎంత ప్లాంట్గా డిజైన్ చేయబడి చూడండి రైట్ సో ఇలా ఏంటంటే త్రీ లేయర్స్ ఉంటాయి త్రీ లేయర్స్ నుండి మనకు ఆక్సిజన్ అనేది దీనిలోనికి వచ్చేస్తుంటాయి ఎక్కడికి వచ్చేస్తుంది ఏం చూసినట్టయితే బ్లడ్ స్ట్రీంలోనికి వచ్చేస్తూ ఉంటుంది రైట్ ఇక్కడ బ్లడ్ స్ట్రీమ్లో మనకి బ్లడ్ స్ట్రీమ్లో చూసినట్లయితే ఆర్బీసీ ఉంటుంది రైట్ ఆర్బీసీ ఉంటాయి సో మరి ఈ ఆర్బీసీలో మనకు తెలిసిందే హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది ది హీమోగ్లోబిన్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ఆర్బీసీ సో మనకి హీమోగ్లోబిన్ తోటి ఏంటంటే ఈ ఆక్సిజన్ అనేది బైండ్ కావాలి రైట్ సో మన ఇక్కడ ఈ యొక్క ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ ట్రాన్స్పోర్టెడ్ బై ఆర్బీసీ అండ్ రెస్ట్ ఆఫ్ ది త్రీ పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ ట్రాన్స్పోర్టెడ్ బై ప్లాస్మా విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్ సో బ్లడ్లో మనకి తెలిసిందే బ్లడ్ సెల్స్ ఉంటాయి ప్లాస్మా ఉంటాయి సో ప్లాస్మాలో మనకి ఏంటంటే త్రీ పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద టిష్యూస్

ఈ యొక్క హీమోగ్లోబిన్ ఉందో హీమోగ్లోబిన్ అనేది మనకి ఫోర్ ఆక్సిజన్ క్యారీ చేస్తుంది ఫోర్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఫోర్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ని క్యారీ చేస్తూ ఉంటుంది సో ఇలా ఒక హీమోగ్లోబిన్ ఒక హీమోగ్లోబిన్ అనువు నాలుగు ఆక్సిజన్ అణువులోనే క్యారీ చేస్తూ ఉంటుంది సో ఇక్కడ ఈ హీమోగ్లోబిన్ తోటి అసోసియేట్ దగ్గరగా అయిపోతూ ఉంటుంది దగ్గరగా అయిపోయిన తర్వాత ఇది మనకి కార్బాక్సీ సారీ ఆక్సిహిమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సో ఆక్సి హిమోగ్లోబిన్ ఎలా ఫామ్ అవుతుందని చూసినట్లయితే హిమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్ జ్యూస్ హెచ్బి ఓ టూ ఫోర్ సో ఇక్కడ ఫోర్ టూ వచ్చేస్తుంది సో ఇలా మనకి ఆక్సీహిమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుండదు దిస్ ఇస్ కోల్డ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటూ ఉంటాం రైట్ సో ఇలా మనకి ఆక్సిహిమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుంటుంది సో మరి ఇక్కడ హీమోగ్లోబిన్ అదేవిధంగా ఆక్సిజన్ ఎఫినిటీ అంటే వీటి రెండిటి మధ్యలో బంధం అనేది బలంగా ఉండడానికి సో బాండ్ స్ట్రాంగ్గా ఉండడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయని చూసినట్టయితే సో మెనీ ఫ్యాక్టర్స్ ఇక్కడ మనకి ఎఫెక్ట్ అనేది చూస్తుంటాయి ఆ ఫ్యాక్టర్స్ ఏంటి ఒకసారి చూద్దాము ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది బాండ్ బిట్వీన్ ది ఆక్సిజన్ అండ్ హీమోగ్లోబిన్ సో అవి ఏంటి అని చూసినట్టయితే బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఫ్యాక్టర్స్ అనే వెరీ వెరీ ఇంపార్టెంట్ సో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ది ఆక్సిజన్ ఇట్ మాస్ బి హై సో ఖచ్చితంగా పార్షియల్ మనకి ఆక్సిజన్ యొక్క పాక్షిక పీండం అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఇక్కడ బాండ్ అనేది అంత బలంగా ఉంటుంది గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ ఎప్పుడు కూడా లోగా ఉండాలి టెంపరేచర్ అనేది లో ఉండాలి నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ హెచ్ప్లస్ అయాన్స్ ఎప్పుడు కూడా తక్కువగా ఉండాలి గుర్తుపెట్టుకోండి హైడ్రోజన్ అయాన్ల గాఢత తక్కువగా ఉండాలి సో ఇది పీహెచ్ అనేది ఎక్కువగా ఉంటుంది హైడ్రోజన్ అనే గాఢ తక్కువగా ఉందంటే దాని అర్థం అంటే పిహెచ్ ఎక్కువగా ఉంటుంది సో ఇవి రెండు కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ యాజ్ వెల్ అస్ పిహెచ్ఆర్ ఇన్వర్షిని ప్రపోర్షనెట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మస్ బిలో సో కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాక్షిక పాక్షికపీడనం కూడా తక్కువ ఉండాలి సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హీమోగ్లోబిన్ తోట ఆక్సిజన్ అనే బంధం అనేది బలంగా ఉంటుంది సో టైట్లీ సో ఈ యొక్క ఆక్సిజన్ హీమోగ్లోబిన్ ఎఫినిటీ విత్ ద ఆక్సిజన్ ఇస్ వెరీ హై ఇన్ దీస్ కండిషన్స్ వేర్ ది పార్షల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ షుడ్ బి హై అండ్ టెంపరేచర్ షుడ్ బి లో అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ మస్ బి లో అండ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ఆల్సో మస్ బి లో సో మనకు తెలిసింది ఇక్కడ మనకి బ్లడ్లో ఎప్పుడు కూడా ఈ యొక్క ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది దట్ మీన్స్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో చూడండి మనం ఇక్కడ ఒక థింగ్ అబ్జర్వ్ చేయొచ్చు టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటే హెచ్బితోటి మనకి ఆక్సిజన్ ఆక్సిజన్ బైండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది రైట్ సో చూడండి మనం పీల్చుకునే గాలి ఒక టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది సో చూడండి ఎక్కడో చదివిన పాయింట్ ఇక్కడ లింకప్ అవుతూ ఉంది మనకి బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా చేయాలి ఓకేనా సో హ్యూమిడిఫై అవుతూ ఉంటుంది గాలి ఎక్కడ అని చూసినట్లయితే నాజల్ ఛాంబర్స్లో నాసికా కుహరంలో మనకి తేమ చేర్చబడుతూ ఉంటుంది తేమ చేర్చబడ్డప్పుడు ఏమవుతుంది అని చూసినట్లయితే ఆ యొక్క గాలి చల్లగా అవుతూ ఉంటుంది తేమ చేర్చబడుతుంది గాలి చల్లగా అవుతుంది అదేవిధంగా బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా ఉంటుంది అంటే ఊపిరితిత్తులు చూసినట్లయితే రెస్ట్ ఆఫ్ ది పార్ట్స్ తోటి కంపేర్ చేస్తే నాకు తెలిసి చల్లగా ఉండొచ్చు ఎందుకంటే అక్కడ హ్యూమిడిఫై అయినటువంటి గాలి వస్తూ ఉంటుంది సో అక్కడ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ ఏంటి మన హీమోగ్లోబిన్ తోటి మనకి ఈజీగా బైండ్ కావడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది సో చూడండి ప్రతి ఒక్కటి కూడా వెల్ ప్లాన్డ్ అండ్ ఆర్గనైజ్డ్ సో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా మనకి ఏంటి ఈ యొక్క ఆక్సిజన్ హీమోగ్లోబిన్ తోటి బైండింగ్ కెపాసిటీ పైన ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది సో ఇక్కడ ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి బోర్ ఎఫెక్ట్ బోర్ ఎఫెక్ట్ బోర్ ప్రభావం అంటాము సో ఏంటి బోర్ ప్రభావం అని చూసినట్లయితే హీమోగ్లోబిన్ తోటి ఆక్సిజన్ ఎఫినిటీ ఆక్సిజన్ బంధించి పడడం అనేది సో వీటి మధ్యన బంధం అనేది వేటిపైన డిపెండ్ అయి ఉంటుంది అని చూసినట్లయితే పార్షల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ గుర్తుపెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ యాజ్ వెల్ ఆస్ హెచ్ప్లెస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ హైడ్రోజన్ అయాన్ల గాఢత అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాక్షిక పీడనం ఈ రెండిటిపైన డిపెండ్ అయ్యేసి మనకి హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ చేత బంధించవచ్చు ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్ చేత బంధించబడుతూ ఉంటుంది సో ఉదాహరణకి పార్షల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఇస్ మోర్ అనుకోండి సో అక్కడ మనకి ఎఫినిటీ అనేది తక్కువ ఎఫినిటీ అంటే ఏం లేదు అట్రాక్షన్ సో స్ట్రాంగ్ అట్రాక్షన్ స్ట్రాంగ్ బాండింగ్ని ఎఫినిటీ అంటాము సో ఇక్కడ పార్షల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి ఈ యొక్క బాండింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో హెచ్ప్లస్ సైన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది అనుకోండి బాండింగ్ తగ్గిపోతుంది కాన్సన్ట్రేషన్ తగ్గింది అనుకోండి అప్పుడు ఏమవుతుందని చూసినట్టయితే బాండింగ్ పెరుగుతూ ఉంటుంది సో దిస్ ఎఫెక్ట్ ఈజ్ నోన్ యాస్ బోర్ ఎఫెక్ట్ అంట వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి బోర్ ఎఫెక్ట్ అంటే వెరీ సింపుల్ హీమోగ్లోబిన్తో ఆక్సిజన్ బంధించబడడం అనేది సంతృప్తకరం అంటాం తెలుగులో సో హీమోగ్లోబిన్ తోటి ఆక్సిజన్ సంతృప్తం చెందడం అనేదాన్ని పాక్షిక కార్బన్ డైఆక్సైడ్ ఒడిసి కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాక్షిక పీడనము అదేవిధంగా హైడ్రోజన్ అయాన్ల యొక్క గాఢత పైన ఆధారపడి ఉంటుంది దీనిని బోర్ ప్రభావంగా చెప్పుకుంటుంటాము ఎఫినిటీ ఆఫ్ ది హీమోగ్లోబిన్ విత్ ఆక్సిజన్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆజ్ వెల్ ఆస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ అవి రెండు కూడా ఎక్కువైతే అయితే ఇది తగ్గిపోతున్నాయి ఇది తగ్గిపోతాయి అది ఎక్కువైపోతూ ఉంటుంది సో ఈ విధంగా ఉంటే దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ నోన్ యాస్ బోర్ ఎఫెక్ట్గా చెప్పుకుంటాం రైట్ సో ఇది మనకి ఆక్సిజన్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతూ ఉంటుంది సో మనకి తెలిసిందే అవి ఆటోమేటిక్గా ఈ ఆక్సిజన్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది టిష్యూస్ దగ్గరకు వెళ్ళిపోతుంది టిష్యూస్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత టిష్యూస్లో కార్బన్ డయాక్సైడ్ యొక్క పాక్షిక పీడనం అనేది ఏదైతుందో అది ఎక్కువగా ఉంటుంది సో అదేవిధంగా టిష్యూస్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది సో అక్కడ అదేవిధంగా హైడ్రోజన్ అయాన్స్ యొక్క గాఢత సో ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ ఏమవుతాయంటే డిసస్యేషన్ డిసస్యూయేట్ అవుట్ అవుతుంది అనమాట అంటే మనకి ఇక్కడ స్ప్లిట్ అవుతుంది హై హీమోగ్లోబిన్ అదేవిధంగా ఆక్సిజన్ స్ప్లిట్ అయిపోయి నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ వచ్చేసి హిమోగ్లోబిన్ అంటి పెట్టుకుంటూ ఉంటుంది సో అలా స్ప్లిట్ అయినప్పుడు ఏమవుతుంది సో ఆక్సిజన్ అక్కడ ఎక్కువగా కాన్సంట్రేషన్ తోటి ఉంటుంది అదేవిధంగా టిష్యూస్లో ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ లో ఉంటుంది కాబట్టి టిష్యూస్లోకి ఆక్సిజన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుందండి సో ఈ విధంగా ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇది ఈరోజు సెషన్ నెక్స్ట్ సెషన్లో కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది నెక్స్ట్ క్లోరైడ్ ఎఫెక్ట్ అంటే అండి చూద్దాం టిల్ ద నెక్స్ట్ సెషన్ హ్యావ్ ఎ డే